కానీ ఈరోజు కాలంతో నిమిత్తం లేకుండా, కరెంటుతో నిమిత్తం లేకుండా కాలువ పైన వ్యవసాయం చేసే అదృష్టం ఈ సిద్దిపేట ప్రజలకు దక్కింది. కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండేది నాడు. కాలం కానప్పుడు వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు కూడా పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసడం జరిగింది. కానీ ఈరోజు కాలంతో నిమిత్తం లేకుండా, కరెంటుతో నిమిత్తం లేకుండా మరి ఈ రైతాంగం రెండు పంటలు కూడా పండించుకునేటువంటి అదృష్టం దొరికింది. ఒకప్పుడు మేము చూసేవాళ్ళం బోర్లు వేసి వేసి అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. పంట చేతికి వస్తే సమయానికి నీళ్ళు అయిపోయినాయని రెండో బోరు మూడో బోరు వేసి అప్పుల ఊపిలో పోయేవారు. వేసవికాలం వచ్చిందంటే బావులను లోతు చేయాలి, మోటార్లు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతు బతుకంతా కూడా బోరు బావులు, బావులను లోతు చేయడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రైతు బతుకు చితికిపోయినది. కానీ ఈరోజు ఆ రైతు ముఖంలో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇది ఈరోజు ఈ గోదావరి నీళ్ళు అనేటువంటి నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దృశ్యం. ఈరోజు ఇది లక్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. కరోనా నేపథ్యంలో కేవలం 20-30 మందికి పరిమితమై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లక్షలాది మంది ప్రజల మధ్య జరగాల్సిన ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఈ రకంగా చేసుకున్నాం. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కనీసం నీళ్ళైతే ఇద్దాం, ఎదురు చూస్తున్న రైతాంగాన్ని మనం నీళ్లు అందించాలని ఆలోచనతో ఇవాళ మనం దీన్ని అత్యంత సాదాసీదాగా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇది ఒక అసాధారణమైనటువంటి రోజు. మరి మన రైతాంగం అద్భుతంగా ఈ రెండో పంపు కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్. ఆ నీళ్ళలో నాకు ధాన్యపు సిరులు కనబడతా ఉన్నాయి. రైతుల రేపు అద్భుతమైనటువంటి పంటలు పండించుకుంటారు. అవి అవి ఒక గోదావరి నీళ్లే కాదు, ఈ నీళ్లు రైతాంగం యొక్క బతుకుదెరువును మారుస్తాయి. ఈ ప్రాంతం యొక్క జీవన స్వరూపం మారుస్తుంది. ఈ ప్రాంతంలో రైతులు అద్భుతంగా పంటలు పండించుకొని మొత్తంగా సమగ్రమైనటువంటి అభివృద్ధికి దిగి నాంది పలుకుతుంది. నిజంగా చెప్పాలంటే నీళ్ళు అనేటువంటి, వాటర్ ఈజ్ లైఫ్, నీరు అనేది ఒక జీవాధారం. నీరు అనేటువంటిది వ్యవసాయమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఈ ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, పాడి పరిశ్రమ అభివృద్ధి, టూరిజం, పరిశ్రమలు, ఇలా అనేక రకాల అభివృద్ధికి నీరు నాంది. అలాంటి నీరు ఇవాళ సిద్దిపేటకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేట గోదావరి నీళ్లు రావాలి, సిద్దిపేటకు రైలు కావాలి. సిద్దిపేట జిల్లాని ఈరోజు అభివృద్ధి పదంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అబ్బురపడే విధంగా తీర్చిదిద్దుతున్న హరీష్ రావు గారు వారి నాయకత్వంలో ఈరోజు 1,10,000 ఎకరాలకు నీళ్లు రాబోతూ ఉండడం అంటే ఈ జిల్లాకు ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్దలు ఇట్లాంటి ప్రయత్నాలను భగీరథ ప్రయత్నాలు అంటారు. కానీ భగీరథుడు భువి నుంచి దివికి తెచ్చిండు, పైనుంచి కిందికి తెచ్చిండు నీళ్లు. కానీ మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా హరీష్ రావు గారి నాయకత్వంలోని ఇరిగేషన్ బృందం మొత్తం కూడా కష్టపడి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దివి నుంచి భువికి, కింది నుంచి మీదికి 80 మీటర్ల కింద ఉండే సముద్ర నీటి మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుంచి ఈరోజు 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి ఇక్కడ 490 మీటర్ల కాడికి తీసుకుని రావడం అంటే మామూలు విషయం కాదు. మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు సిద్దిపేట నియోజకవర్గానికి ఈరోజు ఈ ప్యాకేజ్ 11 ద్వారా 71,000 ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గానికి 23,645 ఎకరాలు, హుస్నాబాద్కు 4,900, మానకొండూరుకు 9,730, జనగామ నియోజకవర్గంలో దాదాపు 1,000 ఎకరాలు. ఈ రకంగా 6 నియోజకవర్గాలకు శాశ్వతంగా ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలు. వ్యవసాయం అంటే ఇప్పుడే హరీష్ గారు చెప్పినట్టు బోరు బావిల మీద మొగులు దిక్కు చూసి చేసుకునే వ్యవసాయం తప్ప, వర్షాధార ప్రాంతాలు తప్ప ఏ రకంగా కూడా ఇతర ఆలంబనం లేని ప్రాంతాలు. అట్లాంటి ఈ ప్రాంతాల్లో ఈరోజు ఆ కాలువ పరవళ్ళు దొక్కుతూ ఉంటే మా మనసులు కూడా ఇంతకుముందే వారు చెప్పినట్టు పరవశించి తడిసిపోయినా కూడా సంతోషంగానే వచ్చినాం అక్కడి నుంచి. మొత్తం ఆ నీళ్లతో మా ఇద్దరం కూడా అనుకోలేదు వెనక్కి కొడతాయని. వెనక్కి కూడా నీళ్లు కొట్టి ఆ గోదావరి జలాలు ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. నిన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలతోటి నింపిన 3 TMCల నీటిని తద్వారా 1,14,000 ఎకరాలకు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలు కలిపి నీళ్లు వాడతాయి, పంటలు పండించుకోవచ్చని హరీష్ రావు, కేటీఆర్,
పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ప్రజలకు చెప్పారు. మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్, స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజల్ని ఎట్లా ఫూల్స్ని చేస్తారు, గొర్రెలను చేసి ఆడుకుంటుర్రో, లేకపోతే మాయమాటలు చెప్పి ఏ రకంగా ప్రజలను నమ్మిస్తారో ఒకసారి ఇక్కడ కొన్ని విషయాలను మనం ఆలోచించాలి. ఒక్క టీఎంసీ వాటరు డైరెక్ట్గా పంటలకు ఇస్తే, డైరెక్ట్గా పొలాలకు పంపిస్తే 10,000 ఎకరాలు వాడుతుంది ఒక టీఎంసీ తోటి. 3 టీఎంసీల రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ తోటి 30,000 ఎకరాలు వాడుతుంది. ఇది గుడ్డి లెక్క, ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తారు. అన్ని ప్రభుత్వ శాఖలల్లో ఇది రాసి ఉంటుంది, ఒక టీఎంసీ వాటరు ఒక 10,000 ఎకరాలకు వస్తుంది. ఈడ రంగనాయక సాగర్ కట్టింది 3 టీఎంసీల కెపాసిటీ తోటి. నిన్న మంత్రులు చెప్తున్న ముచ్చట ఏంది, 14,000 ఎకరాలు వాడుతుంది. అసలు ఎట్లా బఫూన్లను చేస్తున్న ప్రజల్ని వీళ్ళంటే, మాయమాటలతోటి. నిజంగానే ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా నీళ్ళు వస్తే బాగుపడతాము, నీళ్ళు వస్తే మా పొలాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి, సంవత్సరాలుగా పడుతున్న బాధంతో పోయి మేము పంటలు పండించుకొని సుఖపడతామని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నారు వీళ్ళు. అసలుకు హరీష్ రావు, సిద్దిపేట ప్రజలకు ఒక మాట చెప్పు. నేను సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కింద నువ్వు సిద్దిపేట జిల్లాలో 80,000 ఎకరాలు వారిస్తా అని చెప్పిన, అది చిన్నకోడూరు మండలంలో ఎంత, సిద్దిపేట మండలంలో ఎంత, లేకపోతే పక్కన ఉన్న బెజ్జంగి మండలానికి పంపిస్తున్నావా, సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలైనా ఇంకా దుబ్బాక పోతుందా, అటు ఉస్మానాబాద్ పోతుందా, ఒకసారి స్పష్టంగా చెప్పు. ఒకవేళ పోతే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి ఎంతున్నది, అసలు ఇప్పుడు ఇరిగేషన్ అవుతున్న భూమి ఎంతున్నది, ఇప్పుడు పంటలు పండిస్తున్నటువంటి భూమి ఎంతున్నది, అంటే ఇప్పుడు పంటలు పండిస్తున్నటువంటి భూమి కాక అదనంగా 80,000 ఎకరాల ముచ్చట చెప్తున్నావా నువ్వు, ఉంటే అది ఎక్కడ ఉన్నది ఒకసారి సిద్దిపేట ప్రజలకు స్పష్టం చెప్పి. సిరిసిల్ల ప్రజలను కూడా అక్కడ కేటీఆర్ గారు మోసం చేస్తూ ఉన్నారు. సిద్దిపేట ప్రాంతంలో ఏదైతే ప్రశ్న అడుగుతున్నామో మేము సిరిసిల్లలో కూడా అదే అడుగుతున్నాం. సిరిసిల్లలో అసలు భూమి ఇప్పుడు కల్టివేట్ అవుతున్నటువంటి భూమి ఎంత ఉన్నది, ఎంత సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలలో పంట పండిస్తున్నారు, సింపుల్గా చెప్పు. ఆ లెక్కలు చెప్పి ఇప్పుడెంత పంట సాగు చేస్తున్నారో ఆ సాగు చేసేటువంటి లెక్కలు చెప్పి ఈ వచ్చినటువంటి రంగనాయక సాగర్ నీళ్లతోటి ఇంకా అదనంగా ఎంత సాగులకు వస్తుందో ఒకసారి ప్రజలకు స్పష్టం చేయండి. చేస్తే నిజంగా సంతోషపడతాం, అరే మాకు ఇంతకుముందు 10 ఎకరాలు వాడుతుండే ఇప్పుడు 15 ఎకరాలు వాడుతుందని సంతోషపడతాం. అట్లా కాకుండా నిజంగానే మీరు తీసుకొచ్చిన నీళ్లతోటి భూగర్భ జలాలు పెరిగి, లేకపోతే మీరు తీసుకొచ్చిన నీళ్లతోటి చెరువు కుంటలు నింపి ఆ నీళ్లతోటి భూమిలో నీళ్ళు పెరిగినాయి కాబట్టి పంటలు మంచిగా పండుతున్నాయి అనేసి బోర్ల కింద బావుల కింద ఇప్పటివరకు ఏదైతే సాగు అవుతుందో ఆ సాగు అవుతున్న భూమినే మళ్ళీ మీరు ఇంక ఇదంతా కూడా గోదావరి నదీ జలాల ద్వారా సాగు అవుతుంది అనేటువంటి ఒకవేళ కనుక చెప్తే మాత్రం దీనంతా మూర్ఖత్వం ఇంకోటి ఏముండదు. నేను సూటిగా ప్రశ్న వస్తున్నా, సిద్దిపేట ప్రాంతము, సిరిసిల్ల ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ కూడా కరువు ప్రాంతాలైనప్పటికీ కూడా ఈ ప్రాంతాలలో బోర్ల కింద బావుల కింద వ్యవసాయం చేసుకుంటారు, పంటలు పండించుకుంటారు. ఆ పండించుకునేటువంటి ప్రాంతమే మీరు చెప్తున్నటువంటి ఏదైతే 114,000 ఎకరాలు మీరు చెప్తున్నటువంటిది ఆల్రెడీ బోర్ల కింద బావుల కింద ఇరిగేట్ అవుతున్నటువంటిది. మీరు అదనంగా ఏం చేస్తున్నారో చెప్పాలి తప్ప, కానీ ఈ ప్రాంతానికి గోదావరి నదీ జలాలు రాకముందు కూడా ఎంత అయితే పార్కము వారిందో అంతే పార్కం మీరు చెప్తే ఎట్లా? కాబట్టి స్పష్టం చేయండి, లేకపోతే స్పష్టంగానైనా ప్రజలకు చెప్పుద్ది. ఈ ప్రాంతానికి మేము 3 టీఎంసీల వాటర్ తీసుకొచ్చినాం, మా వాటర్ తోటి చెరువులు కుంటలు నింపుతాం. గతంలో మీకు ఉన్నది వారేటందుకు ఇబ్బంది అవుతుండే, ఆ ఉన్నది వారేటందుకు ఇది చేదోడు వాదోడుగా తయారవుతుంది. తద్వారా ఉన్నది మీరు జర ప్రశాంతంగా వారించుకోవచ్చు, పంటలు మంచిగా పండించుకోవచ్చు, బోర్లు ఎండిపోతాయి బాధలు ఎండిపోతాయి అనేటువంటి బాధ ఉండదు. అట్లాంటి బాధ లేకుండా మీరు ధైర్యంగా పంట సాగు చేసుకోవచ్చు అని చెప్తే నిజంగానే మేము అందరం కూడా సంతోషపడతాం. అట్లా కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఇట్లా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే వాళ్ళు డైరెక్ట్గా నీళ్ళు వదిలిపెడతారు, ఆ నీళ్ళు వదిలిపెట్టే నీళ్ళతోటే పంటలు పండించుకుంటారు.
మీరు చెప్పే మాటలన్నీ ఎట్లా అనిపిస్తాయి అంటే ఆంధ్రాలు ఎట్లయితే నీళ్ళు వదులుతారో ఆ కాలువల ద్వారా మాత్రమే మేము అన్ని పంటలు పండించుకుంటాం కావచ్చు అనేటువంటి భ్రమలకు ఈ ప్రాంత ప్రజలు పోతా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.